సంత కవిసారి అయితే సంతసంగా రావాలి. పరమ సంత సద్గురు కబీర్ సాహెబ్ గారి వాక్యం. ఇప్పుడు సంత మతములో సంత మహాత్ములు ఏం చెప్తుంటారో, ముక్తి మనం ఇదే శరీరంలో చూడాల, చనిపోయినంతర ముక్తి ఆశ పెట్టుకునేది అది నిజమైన విషయాలు కాదు. మహాత్ములు ఏమంటారో, ఇప్పుడు చేయండి ఇప్పుడు చూడండి. ఎందుకు ఆ పరమాత్ముడు శరీరములో మన కొరకే అన్ని లోపల పెట్టి పంపించినారు. 16 లోకాలు రచన చేసి పరమాత్మ లోపలే కూర్చున్నారు, తన దగ్గరే వచ్చే మార్గం దీంట్లో పెట్టే పంపించినారు. అదే మనకి సద్గురులు అదే సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. మీరు 2-2.5 గంట అభ్యాసం చేసుకొని మీ చేతన 9 ద్వారాల నుంచి 10వ ద్వారంలో తీసుకురండి, అక్కడ వస్తేనే మీకు ఆత్మదర్శనం అవుతుంది, గురు ప్రకటన అవుతారు, గురు కృప నుంచి జ్యోతి మల నాదం ప్రకటన అవుతుంది. అక్కడ వస్తున్న మనకి ఈ స్థితిగతి అంతా తెలిసిపోతుంది. ఎట్లాగ ఈ సృష్టి రచన పడింది, ఎట్లాగ ఈ కాలపురుషి జీవుడికి మోసం చేస్తున్నారు, మనకి ఈ సంసారానికి ఏమి సంబంధాలు ఉంది, అక్కడ వస్తాను అని తెలిసిపోతుంది. దాని కొరకే అదే మాట అంటున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ప్రతి ఒక్క మండలాల్లో గురువు మన జతన ఉంటారు, లోపల మన ఆయన ప్రతి ఒక్క మండలాల్లో ఫస్ట్ 10వ ద్వారంలో దర్శనం ఇస్తున్న అక్కడ నుంచి ప్రతి ఒక్క మండలాల్లో గురువు ఉంటారు. సత్లోక సచ్ఖండం వరకే ముక్తి ఆస్థానము సంతమతములో పారబ్రహ్మం ఉంది. దాని కొరకే అంటారు మనం చనిపోయినంతర ముక్తి దొరికేది ఆ ఆశ అంత అబద్ధమే. మహాత్ములు ఏమంటారు, ఇప్పుడు చేయండి ఇప్పుడు చూడండి. సొంత మతం మాట విచారాల నుంచి ఇది నడిపేది కాదు, ఇది చేసేది విషయాలు ఉంది. మహాత్ములు ఏమి చేస్తున్నారో చూడండి. వాళ్ళు 2-2.5 గంట కాదు, 8-8 గంట సాధనంలో కూర్చొని వాళ్ళు చేతనంతర్ముఖం చేసినారు. అట్లా చేసి వాళ్ళు ఆ స్టేజంలో పోయి చేరుకున్నారు. దాని కొరకే ఇప్పుడు మన కాశీలోన మహాత్ములు చాలా మంది ఉన్నారు, కాశీ మహాత్ముల నుంచి నిండుంది నగరి. అక్కడ వాళ్ళు ఏమంటుంటారో మంత్రాలు ఇస్తారు, ఏమంటారో మీరు చనిపోయినంతర వైకుంఠంలో పోతారో స్వర్గానికి పోతారో లేకుంటే కైలాసానికి పోతారంట. ఇప్పుడు చనిపోయిన ఇప్పుడు ఈ శరీరంలో మనం డాక్టర్ జడ్జ్ బ్యారిస్టర్ కాలేదంటే చనిపోయినంతర ఉన్న పేనుగు డాక్టర్ జడ్జ్ బ్యారిస్టర్ అవుతుందా? దానికే మహాత్ములు ఏమంటారు అవన్నీ అబద్ధమే. ఇప్పుడు చేసి ఇప్పుడు చూడండి. ఈ శరీరంలో మనం ముక్తి స్టేజంలో చేరలేదంటే, ముక్తి స్థానంలో మన చైతన్యం పోలేదంటే, చనిపోయినంతర ముక్తి దాచిపెట్టుకునేది అది అబద్ధమే. దాని కొరకే సంత మతంలో మహాత్ములు ఏమంటారు, ఇప్పుడు చేయండి ఇప్పుడు చూడండి. అది ఉదిరి వ్యాపారం అంట. ఎప్పుడు ముక్తి దొరుకుతుందంటే ఆశ పెట్టుకొని మనం చేసేది అది అబద్ధమైన మాట. దాని కొరకే ముక్తి కావాలంటే మనం గురువు మాట వినాల్సింది. మహాత్ములు ఏమంటారో, మన ప్రపంచికులకి 2.5 గంట మీరు సాధనంలో కూర్చోండి, 2 గంట నామస్మరణ్, 1/2 గంట భజన్. మనం రోజు రోజు చేస్తూ ఉంటే నిదానంగా మన చేతనంతర్ముఖం అవుతుంది. ఇది ఒకరోజు 2 రోజుల మాట కాదు, చేస్తూ చేస్తూ కార్యసిద్ధి అవుతుంది, లేదంటలేదు. ఎవరున్న మహాత్ములు కానీ చేసిన వాళ్ళకి దొరికింది, లేదంటలేదు. ఎందరో ఉన్నారో మహానుభావులు, అంటే చేసిన వాళ్ళకి చూడండి. అక్కడ మన యూపీలో ఈయన బుల్లా సాహిబ్, ఆయన పేరే బులాకి రామ్ అంట. వ్యవసాయం చేసేవాళ్ళే,
ఎప్పుడు గులాల్ సింగ్ దగ్గరే ఆయన వంద కూలి మనసిక ఉండేది. అయితేనే ఆయన చేతన సత్లోకంలో పోయింది. చూడండి, ఆయన ఎంత కష్టం పడి తన జీవిక జరిపేవాళ్ళు, బీదవాళ్ళు. అయితేనే మహాత్ములే అంటే ఎవరికి తెలియక ఉన్నారు. ఒకరోజు వాళ్ళ ఇంటిలో చుట్టాలు వచ్చినారు. భార్య మన ఉత్తర ఇండియాలో ఏమంటే పరదలు ఉంటారు ఆడలో, దానికి ఆమె ఏమన్నింది, నేను వంట చేసి పెడతా, వడ్డీ ఇచ్చేకి నీవే రావాలంట. కానీ నేను మా సావుకారికి సెలవు తీసుకొని నేను వస్తాను, మాట్లాడికి వస్తా అంట పోయినారు. అప్పుడు మంచి టైం ఉంది, ఇప్పుడు వ్యవసాయం పంట పెట్టేకే దగ్గరే వచ్చింది. అప్పుడు ఈయన సెలవు అడిగకపోతే ఆయన లేదు లేదు లేట్ అవుతా ఉంది, ఇప్పుడు నాగలు దున్నకపోవాలా అంటూ పంపించినారు. ఆ కాలంలో జమీదార్ అంటే ఒక రాజు సమానమే, వెళ్ళిపోయినారు. ఆ దుంటూ దుంటూ ఒక అర్ధ ఎక్కడ దున్నారు, 11 గంట అయిపోయింది. భార్య చూస్తుంది, ఇంకో స్వామి వాళ్ళు రాలేదు, ఇంకో ఎట్లాగా చుట్టాలు వచ్చి ఇంటి ముందరే కూర్చున్నారు, వంట ఎంత రెడీ అయింది. అప్పుడు ఆమె అదే యోచన చేస్తుంటే ఈయన ఏం చేస్తున్నారు, నాగలు ఇడిసిపెట్టి వచ్చి అక్కడ ధ్యానంలో ఒక సెట్ కింద కూర్చున్నారు. ఇక్కడ ధ్యానంలో కూర్చొని ఇంటికి వెళ్ళిపోయినారు. ఆ జాగా నుంచి 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరంలో ఉంది ఆయన ఇల్లు, అక్కడ వెళ్ళిపోయినారు. అక్కడ పోయి వడ్డీ ఇస్తున్నారు. అంతా అయిపోయింది. లాస్ట్లో పెరుగు ఇచ్చేప్పుడు ఈయన వచ్చేస్తున్నారు. గులాల్ సింగ్కి డౌటే, ఆయన లీవ్ అడుగుతుంది, సెలవు అడుగుతుంది, ఆయన పని పని చేస్తున్నారు లేకుంటే ఇంటికి వెళ్ళిపోయినారు ఏమంటే డౌట్కి వచ్చినారు. గుర్రం పైన సవారీ చేసుకొని వచ్చినారు. చూస్తే ఈయన ధ్యానంలో కూర్చున్నారు. ఆయనకేమంటే చూడు పని విడిచిపెట్టి నిద్రపోతున్నారు అనుకున్నారు. ఆయనకేం తెలుసు ధ్యానం అంటే ఏమిటి. దానికి వచ్చి ఎనిక నుంచి కాల్ నుంచి పాదం నుంచి తొన్నేస్తున్నారు. ఆయన అట్లా కిందకు పడినారు. పడతాన అక్కడ పెరుగు వడ్డిస్తున్నారు, ఆ పెరుగు ఇక్కడికి చెల్లిపోయింది అంట ముందుకే. అప్పుడు ఆయనకి గులాల్ సింగ్కి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమైన చేతిలో ఏం పాత్ర లేదు, ఏం లేదు, ఉత్తు మనసు నిద్రపోయే మనిషికి మళ్ళీ పెరుగు ఎట్లా ఎక్కడికి వచ్చింది అంటే ఒక డౌట్ వచ్చేసి. అప్పుడు అంటున్నారు, ఏమా ఇది, ఏం ఆశ్చర్యమా అంటే, లేదు స్వామి మీరు నాకు లీవ్ ఇవ్వలేదు, సెలవు ఇవ్వలేదు, మా ఇంటిలో చుట్టాలు వచ్చినారు, మేము అక్కడ అంతా వడ్డీ ఇచ్చేది అయిపోయింది, పెరుగు ఇచ్చేప్పుడు మీరు తొన్నేసినారు, అవంతా పడిపోయింది స్వామి పెరుగు. అంటే నువ్వు అక్కడ వడ్డించేప్పుడు ఇక్కడ ఎట్లా పడిపోయా, లేదు స్వామి పడిపోయి అంటే ఇంక డౌట్ వచ్చింది, పోయి అడిగి రావాలంట. అప్పుడే గుర్రం పైన కూర్చొని వెళ్ళిపోయినారు. అక్కడ పోయి భార్యకి, ఆయన భార్యకి అడుగుతున్నారు, ఏం బులాకీ రామ్ వచ్చిపోయినారో స్వామి, ఇప్పుడు ఇప్పుడు వడ్డీ ఇస్తూ ఇస్తూ పెరుగు పాత్ర తీసుకొని ఎక్కడ మాయా అయిపోయా, ఎక్కడ వెళ్ళిపోయినారు అంట. అప్పుడు ఆయన తెలిసింది, ఓ ఈయన మహాత్ముడే అంట. అక్కడ నుంచి వచ్చినారో గుర్రం విడిచిపెట్టినారో పోయి బులాకిరామ్ పాదంలో పడినారు, స్వామి తప్పు అయిపోయింది, నీకు తొన్నేసినా, నాది తప్పు అయిపోయింది. ఆయన అంటూ, లేదు నువ్వు నాకు స్వామి మాలిక్, నేను తప్పు చేసే తప్పు చేస్తే మీకు శిక్ష ఇచ్చేది నీ ధర్మం ఉంది స్వామి అంటారు. లేదు తప్పు అయిపోయింది, క్షమాపణ కోరుతారు. మళ్ళీ అదే సెట్ కింద ఆయన కూర్చోపెట్టి ఉపదేశం ఇస్తారు బుల్లాకిరామ్. అప్పటి నుంచి ఆయన పేరే బుల్లా సాహిబ్ అవుతుంది. ఆయన ఫస్ట్ బుల్లాకిరామ్, బుల్లా సాహిబ్ అయిపోతారు. అదే గులాల్ సింగ్ తమ అంతా భూమి అంతా కొడుకులకి పనిచేస్తారు, 10 ఎకరా మాత్రం తన జీవనాన్ని కోరిక తీసుకుంటారు. ఆ 10 ఎకరాల్లో ఆశ్రమం కట్టించి ఈయనకి గురువుకి దానం ఇచ్చేస్తారు బుల్లా సాహిబ్కి. ఆయన సేవలో నిలబడతారు. పగల రాత్రి ఎంత పెద్ద జమీదారు, ఆయనలో ఎంత మార్పు వచ్చేసే. నామం తీసుకొని ధ్యానంలో కూర్చునేది, ఆయన సేవ చేసేది, నీళ్ళు మోసేది, ఆయన బట్ట ఉదికేది. మళ్ళీ ఆయన నీచ కులంలో పుట్టిన వాళ్ళు బుల్లా సాహిబ్. ఈయన ఛత్రి జమీదారు, ఆయన్నో పరివర్తనం అయిపోయింది. మళ్ళీ అట్లా చేసి ఆయన మహాత్ములు అయిపోయినారు గులాల్ సింగ్. మళ్ళీ బుల్లా సాహిబ్ పోయే సమయంలో అదే గులాల్ సింగ్కి తన జాగాలో కూర్చోబెట్టిపోయినారు. అదే గులాల్ సింగ్ శిష్యుడే భీఖా సాహిబ్, భీఖా సాహిబ్ శిష్యుడు.
మళ్ళీ గోవింద్ సాహెబ్, గోవింద్ సాహెబ్ శిష్యుడు పల్టూ సాహెబ్, అదే పరంపరలో పల్టూ సాహెబ్ అయినారు. అలాగా మహాత్ములు అంట చేసే మహాత్ములు అయినారు. దీని కొరకే మనము ఊరు ఇడిసిపెట్టి పోయే పని లేదు, అన్నాహారం వదిలిపెట్టే పని లేదు, అడవికి పోయి కూర్చునే పని లేదు. మనము 2.5-3 గంట రోజు సాధనంలో కూర్చుంటూ ఉంటే మళ్ళీ నామస్మరణం చేస్తూ మన కార్యం మనం చేస్తూ ఉంటే కార్యసిద్ధి అవుతుంది. నిదానంకే చేతనంతర్ముఖం అవుతుంది. మనకే ఇదే శరీరంలో ముక్తి స్థానం దొరికిపోతుంది. అంతవరకే మన చేతన వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం శరీరంలో ముక్తమైతే సచ్చినంతర మన భయమే లేదా? దాని కొరకే అదే మహాత్ములు అంటారు, ఎప్పుడు ముక్తి దాస పెట్టుకొని సస్తే మీకు ముక్తి దొరుకుతుంది అనేవాళ్ళదు అబద్ధమే. ఈ శరీరంలో ముక్తి స్థానంకి మనం చేరలేదంటే సచ్చిన పెనుగుకి దొరకలే. చూడండి, సొంత మతంలో చేసి చూడాలా అంటున్నారు బాబాజీ గారు. మన అదే సోమనాథ్ మహారాజ్ గారు అంటుండే, ఇప్పుడు చేయండి ఇప్పుడు చూడండి. మహాత్ములే అబద్ధం చెప్పలే. మీ లోపల పరమాత్మ మీ తండ్రి మీ కొరకే లోపల పెట్టి పంపించినారు. దానికి ఇప్పుడు చేసి ఇప్పుడే చూడండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ముక్తి స్థానంకి పోలేదంటే సచ్చినంతర మనకి ముక్తి దొరికేలే. మహాత్ములు ఏం చేస్తారు? లోపల పెడతారు 7వ చక్రంలో, ఆడన ధ్యానం చేపిస్తారు. చాలా ఎన్ని సంవత్సరం ఆడపడి ఉండాల, మళ్ళీ అక్కడ సాధనం చేసి ముక్తి స్థానంలో పోవలసింది. అలాగా ఈ శరీరంలో ముక్తి కాలేదంటే సచ్చినంతర ముక్తి దాసు అది అబద్ధమే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ముక్తి మనం ఇదే శరీరంలో చూడాల్సింది. మళ్ళీ అదే మాట కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఏం అయితే మనం ఇదే శరీరంలో చూడాల్సింది. మనం ఈ శరీరంలో ఉండేప్పుడైనా మన కర్మలు పోలేదు. ఇప్పుడు మనం ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది అప్పటి నుంచి కర్మలు చేస్తూ వచ్చినాము. ఆ కర్మ మలినం ఎక్కడెక్కడ పడింది? మనసు పైన. మనసు మలినం అయిపోయింది. ఈ శరీరంలో మనం మనసు నిర్మలం కాలేదంటే సచ్చినంతర మనసు నిర్మలం ఎట్లాగా అవుతుందా? దాని కొరకే సొంత మహాత్ములు మనకి నామస్మరణ విధానం చెప్తారు. నామస్మరణ, ధ్యానం, భజన్. నామస్మరణ చేసే నుంచి మన కొన్ని కర్మాలు పోతూ ఉంటుంది, పాపాలు తొలగిపోతూ ఉంటుంది, మనసు నిర్మలం అవుతుంది. ఇప్పుడు మనం చేయలేదంటే సచ్చినంతర మనసు నిర్మలం ఎట్లాగా అవుతుంది? అదే మనసు మలినంగా ఉంటుంది. మళ్ళీ లోపల భజన చేయాల్సింది. అక్కడ అంతా నిర్మలం చేసి తొలగిపోతారు. అయితే అక్కడ చేయాల్సింది. ఇక్కడ మనము కొన్ని సంవత్సరాలు చేస్తే మనకి ఎక్కువగా లాభం దొరుకుతుంది. లోపల దానికింత ఇంకో 4 భాగం ఈ సంవత్సరం ఎక్కువగా చేయాలి. చాలా సంవత్సరం పడి ఉంటుంది ఆత్మస్థానంలో. దాని కొరకే ఈ మానవ శరీరంలో ఎక్కువ లాభం దొరుకుతుంది చేస్తే. దాని కొరకే అదే మాట అంటున్నారు, ఈ శరీరంలో మన కర్మాలు మనం పాపాలు తొలగిపోలేదంటే, కర్మాలు పోలేదంటే, మనసు నిర్మలం కాలేదంటే చనిపోయినంతర మనసు నిర్మలం అవుతుందంటే అబద్ధమే. దాని కొరకే అంటారు ఇప్పుడే చేయండి. నామస్మరణ చేస్తేనే మన కార్యసిద్ధి అవుతుంది. సంత మహాత్ములు నామానికే చాలా ప్రముఖ స్థానం ఇచ్చినారు. నామస్మరణ, నామస్మరణ చేసిన వాళ్ళు చూడండి ఎట్లెట్లా వాళ్ళంతా ఉద్ధారం అయిపోయినారు. గణిక, అజామిల్, సదన్, బాల్మీకి, ఎట్లెట్లా వాళ్ళంతా నామస్మరణ చేసినకే మహాత్ములు అయిపోయినారు. పాపాలంతా తొలగిపోయింది, మనసు నిర్మలం అయిపోయింది, మహాత్ములు అయిపోయినారా? మనం చేస్తే మన మనసు నిర్మలం అవుతుంది, మనలో మార్పు వస్తుందా? మనం చేయకపోతే ఎట్లాగా మార్పు వస్తుందా? మార్పు రాదు. దాని కొరకే నామస్మరణ ధ్యానం చేయక మనలో పరివర్తన మార్పు రాదు. నామస్మరణ చేస్తే మనలో మార్పు వచ్చే తీరాలి. నామంలో పవర్ ఉన్నది,
నామస్మరణ చేసిన వాళ్ళే మహాత్ములు అయినారు. దాని కొరకే అదే మాట అంటున్నారు, ఇప్పుడు మీ కర్మాలు పోలేదంటే, మనసు నిర్మలం కాలేదంటే చచ్చినంతరా మనసు నిర్మలం అయ్యలే. అది అట్లాగా ఉంటుంది. మళ్ళీ మహాత్ములు దయా చేస్తారు, లోపల పెడతారు, అక్కడ మీకు నామస్మరణ అంటే భజన చేపిస్తారు. నామస్మరణ లేదు భజన, భజన అంటే శబ్దం వింటుంటే మన కర్మాలు పోతా ఉంటుంది. అయితే చాలా సంవత్సర పడి ఉండాలి ఆ స్థానంలో. దాని కొరకే అలాగా ఇక్కడ మనం నిర్మలం కాలేదంటే చనిపోయినంత నిర్మలం అయ్యేకి అయ్యలే. దాని కొరకే అంటారు, ఏమైతేనే మనం ఈ శరీరంలో చూడాల్సింది, ఈ శరీరంలో చేయాల్సింది. మళ్ళీ ఏమంటారు, ఈ దేహం త్యాగం చేసినంతర మళ్ళీ ఇప్పుడు మన కుటుంబ పరివారంలో ఉండే వాళ్ళకి మళ్ళీ మనకి సంబంధాలు అయ్యలేదు. ఒక ఆత్మ ఏం చేస్తుంది, నేను చేసిన కర్మలు పట్టి ఒక కుక్క శరీరంలో పుడితే అట్లా వాళ్ళ కుటుంబం వాళ్ళు అవుతారు, కానీ వీలు వచ్చలే. వీళ్ళకి మనకి ఇదే శరీరంలో సంబంధాలు, ఎనికి చేసిన కర్మలు పట్టి అయిపోయింది, మళ్ళీ వీళ్ళే దొరుకుతారంట న్యాయం లేదు. అప్పుడు అట్లా వాళ్ళు దొరుకుతారు అక్కడ. దాని కొరకే ఇప్పుడు దేహం త్యాగం కొందరు ఏమంటారు, ఒకరు చనిపోతే ఇంకొకరు మేము ఇప్పుడే ప్రాణం త్యాగం చేస్తే పోయి వాళ్ళ దగ్గరే ఉంటాం అనుకుంటారు. అబద్ధమే, వాళ్ళు చేసిన కర్మాలు పట్టే వాళ్ళు ఎక్కడ పోయి పుడతారు, వీళ్ళు చేసిన కర్మాల ఆధారంలో వాళ్ళు ఎక్కడ పోయి పుడతారు, మళ్ళీ జాయింట్ అయ్యలే. దాని కొరకే అదే మాట అంటారు, కర్మ ప్రధానం కావుంది. ఆ కాలకర్త ఏం చేస్తున్నారో, సృష్టిలో కర్మ ప్రధానం పెట్టేస్తున్నారు. క్రియామాన కర్మం, ప్రారంభ కర్మం, సంచిత కర్మాలు. మనం ఈ దేహంలో ఉండే వరకే పొద్దున నుంచి రాత్రి వరకు ఏం కర్మాలు చేస్తున్నాం, అవన్నీ క్రియామాన కర్మలే. అవన్నీ మనస్సు పైన దాని ప్రభావం పడతా ఉంటుంది. మళ్ళీ రెండోది ప్రారంభ కర్మాలు. ఇప్పుడు కాలపురుషులు ఏం చేస్తారో, కొన్ని సంచిత కర్మాల నుంచి కొన్ని కర్మం తీసుకుంటారు, కొన్ని క్రియామాల నుంచి తీసుకొని ప్రారంభ తయారు చేస్తారు. దానిపైన ఆధారపడి ఉంటుంది మన శరీరం. అంత మాత్రకే ప్రారంభ కర్మాలు అంటారు. మళ్ళీ మూడోది సంచిత కర్మాలు. కొన్ని మనం చేసే కర్మాల నుంచి కాలపురుషులు అక్కడ బ్రహ్మలో పెట్టుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తారు, కర్మాలు తీసి ఆడ పెట్టుకుంటారు, అదో సంచిత కర్మాలు. అలాగా ఆ కర్మ మూడు రకాలుగా ఉంటుంది. ఈ మూడు రకాల కర్మాలన్నీ పోతేనే ముక్తి దొరికేది. ఎంతవరకు సంచిత కర్మం ఉంది అంటేనా ముక్తి లేదు. మళ్ళీ సత్య పుట్టలు రావాల్సిందే. దాని కొరకే సంత మహాత్ములు ముక్తి స్థానానికి పారబ్రహ్మం అంటారు. సంచిత కర్మ భండారం బ్రహ్మలో ఉంది, దాన్ని దాటి పారబ్రహ్మంలో పోతే సమాప్తి అయిపోతుంది. బ్రహ్మలో సంచిత కర్మాలంతా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినంతర అయినా పారబ్రహ్మంలో పోయి చేరుతారు, లేకుంటే అంతవరకు పోయేకి లేదు. దానికే ముక్తి స్థానం పారబ్రహ్మమే ఉంటుంది. దాని కొరకే అంటున్నారు, ఇప్పుడు ఈ శరీరంలో మనమే ఎన్ని చేసిన కర్మలు పట్టేంత కుటుంబ రూపంలో చేరుకుంటుంటారు. మళ్ళీ ముందు జన్మంలో వీలు వచ్చే వాళ్ళు కాదా, ఇంకో అట్లా వాళ్ళే మనకి వేరే వాళ్ళు దొరుకుతారు, వాళ్ళ వాళ్ళకే సంబంధం ఉంటుంది. దాని కొరకే అదే మాట అంటున్నారు, ముందు మనం మళ్ళీ ఒక జాగాలో చేరుకుంటామో, మళ్ళీ ఒకే జాగా స్థానంలో ఉంటామో, ఇలాగ ఎప్పుడు జరగలే. దాని కొరకు అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఇప్పుడు మనం ఈ శరీరంలో ధ్యానం చేసి భక్తి చేసి మనకి ఏమేమి లోపలు దొరుకుతుంది అదే మన జత వస్తుంది. ఇప్పుడు మనకి దొరకలేదంటే సచ్చినంతరా దొరుకుతుంది అంటే న్యాయం లేదు, అప్పుడు యమలోకమే.
ఎప్పుడు మనం ఆ స్థానంలో చేరలేదంటే, మన కర్మాలు పాపాలు తొలగిపోలేదంటే మళ్ళీ ముక్తిగా ఏమి ఆశ లేదు. దాని కొరకు అంటున్నారు డాక్టర్ జడ్జ్ బ్యారిస్టర్ మనం ఈ శరీరంలో కావాల్సింది. చనిపోయినంతర మనకి ఆ డిగ్రీ ఎప్పటికీ దొరకలే. చూడండి, ఒక పెనుగు డాక్టర్ జడ్జ్ బ్యారిస్టర్ అవుతుందా? ఎప్పటికీ అయ్యలే. వాళ్ళు ఈ శరీరంలో సాధనం చేసి చదివి అభ్యాసం చేసుకుని అక్కడ పోవాల్సింది. డిగ్రీ హాసిల్ చేస్తే అవుతుందా? దాని కొరకే ఇప్పుడు భక్తి చేసుకొని మనం ఏమో మనకి ఆ స్థానం దొరుకుతుంది, పాపాలు తొలగిపోతూ ఉంటుంది, మనస్సు నిర్మలం అవుతుంది, సచ్చేప్పుడు అదే స్టేజంలో పోయి ఆత్మ చేరుతుంది. చూడండి, ఎట్లా ఎట్లా పాపిష్ట కానీ ఉద్ధారం అయిపోయినారు సత్సంగంలో పోయినకే, సత్సంగం వినికే. అయితేనే దాని ప్రకారం మనం నడిసే ప్రయత్నాలు చేస్తే మనలో మార్పు వస్తుంది, లేకుంటే మార్పు రాదు. చూడండి, ఒక సమయంలో జగన్నాథ్పురిలో, జగన్నాథ్పురి దగ్గర ఒక భారముఖి వేశ్యా ఇల్లు ఉండే. ఆ జగన్నాథ్పురికి ఒక 10 కిలోమీటర్ దూరంలో అక్కడ ఆమె చాలా పెద్ద శ్రీమంత సాహుకారు అయితేన వేశ్య. ఒక 2 ఎకరాల లోపల ఉంది కంపౌండ్, దాంట్లో అంతా పూల తోటలో పండు పలహార మరి మామిడి చెట్టులు అంతా చాలా నీడు, మళ్ళీ నీళ్ళ వ్యవస్థ బాగున్నది. దాని మధ్యలో ఈమె సుందరమైన ఒక భవనం మహల్ ఉంది. వేశ్య అంటే అది చూసే బయట చూస్తే ఎవరికి తెలుసు, రాజమహారాజు ఇల్లు అంట, అట్లా పెద్ద శ్రీమంత్. ఒక సమయంలో ఒక 8-9 మంది సాధువులు భజన చేస్తూ చేస్తూ వచ్చినారు. అక్కడ సాయంత్రం అయిపోయింది, విచారం చేస్తున్నారు, మనం 4 రోజు నడిచి నడిచి సోల్పోయినాము, ఇక్కడ ఒక 2-3 రోజు ఆ స్థానం చాలా సుందరమైన ఉంది, ఆ స్థానం నీడు బాగుంది, నీళ్లు వ్యవస్థ ఉంది, ఇక్కడ ఒక 5-6 రోజు రెస్ట్ తీసుకొని పదమంటే అనుకొని అక్కడ లోపలికి వెళ్ళిపోయినారు. ఒక సెట్ కింద ఆసనం వేసుకున్నారు, భజన సురు చేస్తున్నారు రాత్రి అంతా. మళ్ళీ ఆడుకొని వచ్చేది, అన్నం చేసి తినేది, ఆడే భజన చేసుకుని ఉండేది. అట్లా ఆమె ఏం చేసేది అంటే, ఈ భజన చేసేప్పుడు ఆమె లోపల నుంచి కిటికీ దగ్గర కూర్చొని వింటుండే భారముఖి అవేశ్య. అట్లా వారం ఉన్నారు వాళ్ళకి చాలా మంచి జాగా అనుకొని వారం ఉన్నారు. అక్కడ ఆరాం దొరికింది, ప్రతి ఒక్క వ్యవస్థ ఉంది. ఆ సాధువుకు వారం ఉన్నారు. మళ్ళీ లాస్ట్కి పోయే సమయంలో ఇది ఎవరిల్లు, ఇంతవరకు వాళ్ళు కనపడలేదంట, పోయినారు లోపలికి. నమస్కారం చేసిన వాళ్ళ ఇది తీసుకొని పదామంట. ఆమె బయట వచ్చింది. ఏం స్వామి అంటే, లేదమ్మా, ఇక్కడ మనకి చాలా శాంతి దొరికింది, భజన చేస్తున్నాము, ఇప్పుడు మనం ముందుకి జగన్నాథ్పురికి పోతున్నాము, మీకు అడిగి పోవాలంటే వచ్చిన. అంటే ఆమెకు బైరాగ్యం కలిగింది, ఒక వారం భజన ఇని ఇని ఆ భక్తి భావం భజన ఇని ఆమెలో మార్పు వచ్చింది. ఆమె ఏం చేసింది, ఒక బంగారు ప్లేట్లో నాణ్యాలు, హెండి నాణ్యాలు, బంగారం కొన్ని వస్తువులు పెట్టుకొని మళ్ళా పండు పలహారం పెట్టుకొని వీళ్ళకి ఇచ్చేకి వచ్చింది సాధుకి. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, అమ్మ నీవు ఎవరు అంట. అప్పుడు ఆమె అంటుంది, నేను భారముఖి వేశ్య అంట. అంటే నేను ఇదో స్వీకారం చేసలేదమ్మా, మేము జగన్నాథ్పురికి పోతున్నాము, ఇదో మేము మీరు వేశ్య అంటే మేము స్వీకారం చేసేయలేదు. అంటే ఆమె అంటుంది, మీరు స్వీకారం చేయలేదంటే ఇంకో నేను ప్రాణమే త్యాగం చేస్తాం, కానీ ఇంకో నేను ఉండలేదు ఇక్కడ అంటుంది. మీరు ఇట్లానే స్వామి, మీరు భజన ఇని భక్తి భావం ఇని నాలో చాలా పరివర్తన అయింది, ఇదో నువ్వు కానిక స్వీకారం చేయాలంట. అప్పుడు సాధు వాళ్ళ ఆమె ప్రేమ చూసి ఏమన్నారు, కానీ అమ్మ ఇప్పుడు మేమేమి స్వీకారం చేసేలే, మీకు ప్రేమ ఉంటే మేము ఇంకో కాలం 10 రోజులు ఇక్కడ ఉంటాం, మీరు మీ దగ్గర ఉండే అంత ఈ వస్తువులు హెండి నాణ్యాలు బంగారం నుంచి ఒక కిరీటం చెప్పి ఆ జగన్నాథ్కి, కిరీటం కిరీటం అంటారు పైన పెడతారు, ఆ ఒక కిరీటం చేసేయి, అంత ఇది చేయి,
అవు అయ్యవరకి మేము ఇక్కడ భజన చేసుకుని ఉంటాం. మీ సేతు నుంచి జగన్నాథ్కి అదో ఒక పని చేయి. కావాలంటే మేము 15 రోజులు కావాలంటే ఇక్కడ ఉంటాం. ఆమెకు బైరాగ్యం కలిగింది, ఇంకో మంచిదే. స్వామి వాళ్ళ తల పైన నా డబ్బు నా హస్తి అంతా పోతే పని అంట తనింటిలో ఉన్న బంగారం అంతా బయట తీసింది. అక్కడ పోయి ఆచార దగ్గర అంతే మంచు ఒక 4-5 మంది పని చేసే వాళ్ళు పిలిపించి బాగా మంచు కిరీటం తయారు చేసింది. 15 రోజులైంది అన్ని తన సంపత్తి దాంట్లో పెట్టేసింది. సుమారు 2 కేజీ బంగారం నుంచి కిరీటాలు తయారు చేసి అప్పుడు వీళ్ళు సాధువులు ఏం చేస్తున్నారా, ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని వీళ్ళు భజన చేస్తూ ఆమె ముందే ముందే కిరీటాలు తీసుకొని అందరూ వెళ్ళినారు. కరెంట్ చిలాగే బ్యాటరీ అన్న. మళ్ళీ భజన చేస్తూ చేస్తూ పోతూ ఆ జగన్నాథ్పురికే చేరుకున్నారు. జగన్నాథ్పురిలో పోయి చేరుకున్నారు. అప్పుడు వీళ్ళు గుడి లోపల పోతే ఇంకో జగన్నాథ్ ఆయన మూర్తి చాలా హైట్గా ఉంది. ఈమె సేత అక్కడ వరకు పోయేకి లేదు. అంటే వీళ్ళ సాధువులు ఏం చేస్తున్నారో ఇంకో భక్తి భావంలో భజన చేస్తూనే ఉన్నారు. అట్లా చేస్తూ 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 ఆ జగన్నాథ్కే ఒక భావం కలిగింది. చూడండి, ఆయన తన తల వంచినారు, ఈమె కిరీటం అంతా పెట్టేసింది. అప్పుడు అంతా భజన చేసుకొని బయట వచ్చినారా, ఆమెకు బైరాగ్యం కలిగింది. అప్పటి నుంచి ఆమె ఇంటికినే రాలే. కావే సిరి వేసుకొని ఆ సాధు మండలిలో చేరుకొనింది. పరమాత్మ ధ్యానం భజన చేస్తూ ఆమె జీవనంలో మార్పు వచ్చేసింది, మహాత్ములైపోయింది. అలాగా చూడండి, ఎట్ల ఎట్ల వాళ్ళు కానీ పరమాత్మ నామస్మరణ ధ్యానం భజన మన నిజమైన పశ్చాత్తాపం వచ్చేస్తే ఎన్ని కర్మాలు పోతుంది, పాపాలు తొలగిపోతుంది. అంటే నిజమైన పశ్చాత్తాపం రావాలి ఒక మనసు లోపల, మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పరమాత్మ దర్బారంలో ఇవన్నీ లెక్క లేదు. ఆయన చరణంలో ప్రేమ ప్రకటం అయితే నామస్మరణ మనం చేస్తుంటే నిదానంగా అన్ని పాపాలు తొలగిపోతుంది, మనసు నిర్మలం అయిపోతుంది. ఎట్లా ఎట్లా వాళ్ళు మార్పు వచ్చేసింది. దాని కొరకు అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు ఇలాగా, ఇప్పుడు మనలో మార్పు రాలేదంటే సచ్చిందంతరా మార్పు వస్తుంది అంటే అబద్ధమే. ఈ శరీరంలో మార్పు రావాల, నిజమైన పశ్చాత్తాపం మనలో ప్రకటం కావాల, మళ్ళీ మన మనసు టర్న్ కావాల. యావ మనసు ఇప్పుడు సంసార రూపమైంది అదే మనసు నామరూపం కావాల, అప్పుడు మన కార్యసిద్ధి అయిపోతుంది. మళ్ళీ ఏం కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఎక్కడ పోతే ఇంకో ఏమి లేదు. మంది అనుకుంటారు మనం సంసారంలో ఉంటే మనకి ముక్తి దొరకలేదు. కొందరు వైరాగ్యంలో వచ్చి అడవికి వెళ్ళిపోతుంటారు, సన్యాసి అయిపోతారు, పోయి హిమాలయ గవిలో కూర్చుంటారు, ఎంత కష్టం పడుతుంటారు. మహాత్మ ఏమంటున్నారు, ఎక్కడ పోతే ఏమి లేదు, అన్ని మీ లోపల ఉన్నది. మన తండ్రే పరమాత్మ మన కొరకే మనలో పెట్టే పంపించినారు, మనం లోపల వచ్చేస్తే మనకి దొరికిపోతుంది. బయట కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంది, ఇంకో ఏమి లేదు. దాని కొరకే ప్రతి ఒక్క మహాత్ములు ఎవరికైనా పరమాత్మ దొరకడారంటే ఈ శరీర రూపమైన మందిరంలో పరమాత్మ దొరకడారు, కానీ బయట కాదు. చూడండి, పల్టూ సాహబ్ ఆయన యోగినే, ఆయన 17 సంవత్సరాల ప్రాణాయామ సాధన చేసిన వాళ్ళే. లాస్ట్కే సంత మహాత్ములు దొరికినకే సురశబ్ద అభ్యాసం చేసుకున్నారు, అన్ని ఆ మార్గం విడిచిపెట్టినారు. మన బాబా సోమనాథ్ మహారాజు గోరఖనాథ్ పంతములు లంగోటి సాధునే, ఆయన 33 సంవత్సరాల ప్రాణాయామ సాధన చేసిన వాళ్ళే. ఎప్పుడో సావన్ సింగ్ మహారాజు దొరికినారో
అవన్నీ విడిచిపెట్టి సురశబ్ద అభ్యాసం చేసి మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకోనే శురు చేస్తా. అలాగా బయట ఏం లేదు, కష్టాలు నష్టమే. దానికే మహాత్ములు ఏమంటారో, పరమాత్మ మన కొరకే మనలో పెట్టే పంపించినారు. మనము నామస్మరణ ధ్యానం చేసుకొని అదే నామరూపమై అంతరంలో వచ్చేస్తే మన కార్యశుద్ధి అయిపోతుంది. దాని కొరకే బయటే పరమాత్మ ఎక్కడన్నా దొరుకుతారా లేకుంటే తీర్థంలో దొరుకుతారంట, ఇది మాటలే. తనలో పరమాత్మ వండుకొని బయటపోయే పని ఏముందా? ఆయన అస్మరణ చేస్తే చాలు, ప్రేమ నుంచి భావం నుంచి ఆయన మనకి దొరకపోతారు. జే మనకే కబీర్ సాహెబ్ ఆయన లాస్ట్ లో చెప్తున్నారు, ఎంతవరకే మనకి నిజమైన సంత సద్గురువులు దొరకలే, సాధు సంత మహాత్ములు దొరకలే, వాళ్ళ చరణంలో నమ్మక వచ్చేలే, అంతవరకే మన కార్యసిద్ధి అయ్యలే. సంత మహాత్ములు పరంపరాక అవతారం ధరించి లోకానికి వస్తూ ఉంటారు. కబీర్ సాహెబ్ ఒక జాగాలో చెప్పినారు, సంతను హోతే జగత్ మీద జలమర్తా సంసారు. సంతులు ఎప్పటికీ లోకంలో ఉంటారు, గుప్త రూపం కా ప్రగట రూపం కా. గుప్త రూపం కానీ సంత మహాత్ములు ఉంటారు, లేదంట లేదు. వాళ్ళ సంతు సత్య శక్తి పైన సృష్టి నడుస్తూ ఉంది. వాళ్ళు ఎప్పటికీ లోకంలో ఉంటారు. ఇక వాళ్ళకి ఆర్డర్ కాలేదంటే సత్వ సచ్ఖండం వరకైనా పోయి గుప్తం కా ఉంటారు, మౌనం కా ఉంటారు. లాస్ట్లో ఎవరు ఒగ్గురొక్క నామం ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇట్లా శిష్య మండలి చేసుకునేలే. ఆర్డర్ వస్తేనే మాత్ర, హుకుం అయితే మాత్ర బయట ప్రచారంలో దిగుతారు, లేకుంటే వాళ్ళు దిగలే. దానికే గుప్త రూపంలోనే సంత మహాత్ములు ఉంటారు, ప్రగట రూపంలోనే ఉంటారు. సొంత ఎప్పటికీ ఈ లోకంలో సొంత లేక ఈ లోకం లేదు. అయితేనా దాని కొరకే అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఇంతవరకే మనకి సద్గురువులు దొరకలే, సాధు సంత మహాత్ములు శరణం దొరకలే, వాళ్ళు చెప్పిన వాక్య పైన మనకి నమ్మకం వచ్చేలే, మన కార్యసిద్ధి అయ్యలే. నమ్మక ముఖ్యం. దాని కొరకు అదే మాట అంటున్నారు, గురువును దొరికితే నమ్మక రాకపోతే మన కార్యసిద్ధి అయ్యలే. నమ్మక రావాల, గురువే పరమాత్మ, వాళ్ళు చెప్పిన ప్రకారం నడిసే ప్రయత్నాలు చేస్తే కార్యసిద్ధి అవుతుంది. లేకుంటే మహాత్ములు ఏం చేస్తారు? గురువు విచారా క్యా కరే శిష్యో మే జో చూక్ అందే ఏకన లాగా జో బాస్ బజాయ పోక్. అందే గురువు ఏం చేస్తారు? వాళ్ళ మాట ఎవరు వినకి తెయ్యాలేదు. మనం మనసు మాట వింటాం కానీ గురువు మాట వినకి తెయ్యాలే. మళ్ళీ గురువు ఏం చేస్తారు? జబర్దస్తి ఏం చేసేలే. సత్సంగంలో మన మంచి కొరకే వాళ్ళు జాగ్రత్త చేసే కొరకే చెప్తుంటారు. అయితేనా మనలో వాళ్ళపైన నమ్మక రాకపోతే కార్యసిద్ధి ఎట్లాగ అవుతుందా? జే అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, సత్య గహే సద్గురుకో చూనే ఢూనే. అంటే వంద సత్య పైన నడాల, సద్గురు శరణంలో పోవాల, సత్యమే ఉండాల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. ఎందుకంటే మన సంత మతం ఏదో దీంట్లో అబద్ధం సుల్లు అబద్ధం జరగలే నడసలే. దానికే వాళ్ళ పేరేముందా? సద్గురువులు అంట. వాళ్ళ ఆ సత్య పవర్లో పరమాత్మలో చేరినారు. పరమాత్మ అంటే సత్యమే, సత్పురుషు. ఆయనలో శరీరకే వాళ్ళ పేరే సద్గురువులు. వాళ్ళ నామం మనకి ఇస్తారు, దానికే సత్నామం అంటారు. ఆ సత్లో సచ్ఖండ్ సత్నామం ఇచ్చే నుంచి దానికే సత్నామం అంటారు. ఆ నామానికే కనెక్షన్ ఇచ్చినకే మనం సత్సంగి అయినాం. సత్యకే మనకే సంఘ లోపల గురువు కనెక్షన్ ఇచ్చినారు. ఇప్పుడు సత్య రూపమే కావాలి.
ఇంతవరకే సత్య పరిపాలన చేసేలేదంటే మన భక్తిలో లోపల పోయేకి అయ్యలే. దాని కొరకే సత్యమే నుడల, సత్య పైన నడల, మళ్ళీ గురుచండంలో నమ్మక రావాల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది, లేకుంటే అయ్యలేదు. దాని కొరకే మనము సాధనం చేస్తుంటామో, ధ్యానం చేస్తుంటామో, గురు భక్తిని అయ్యంతా చేస్తామో అంటే అబద్ధంలో వెళ్ళిపోతా, అక్కడ పాపమే పెరుగుతా పోతా ఉంటుంది, మన కార్యసిద్ధి అయ్యలే. దాని నుంచి ఈ మార్గం చాలా కఠినంగా ఉంది. ఇనలో ఎంత సులభంగా ఉంది, నడిసేకి ఎంత కఠినం. ఎంతవరకు సత్యరూపం మనసు అయ్యలే, మనము సత్య పైన నడసలే, గురుచండంలో నమ్మక వచ్చలే, కార్యశుద్ధి అయ్యలే. దాని కొరకే అదే మాట అంటున్నారు, అట్లా నడిసి ఎవరు సాధనం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కార్యసిద్ధి అవుతుంది. అట్లా సాధన చేసే వాళ్ళకే నేను దాసుడు. కబీర్ సాబ్ అంటారు నేనే వాళ్ళకి దాసుడు, అంటే వాళ్ళు మహాత్ముడు. అట్లా వాళ్ళలో మార్పు వస్తుంది, అట్లా వాళ్ళకి ఈ సత్య పవర్ అంతరంలో ప్రకటన అవుతుంది. ఆ శబ్దం అంటే సత్యమే, దాని ఆధారపైన సృష్టి ఉన్నది. అది మనం సత్య రూపం అయితే ఆ శబ్దం ప్రకటమవుతుంది, లేకుంటే అది దగ్గరికి రాదు, ఆ శబ్దం ప్రకటమయ్యలే. దాని నుంచి మహాత్ములు అంటున్నారు, ఈలాక ఎవరు దానిపైన నడిసి సాధనంలో రూపమై ఉంటారో నేను వాళ్ళకి దాసుడు. నేను మళ్ళీ కబీర్ సాహెబ్ గారు ఏమంటున్నారు, భక్తి కా మార్గ జీనారే, భక్తి మార్గము చాలా సూక్ష్మంగా ఉండే జీన సూక్ష్మం ఉంది. దీంట్లో ఎట్లాక ఉండి మనం ఈ లోకంలో భక్తి చేయాలంటి విషయాలు చెప్పినారు. మనం త్యాగం చేయకూడదు, సంగ్రహ చేయకూడదు. పరమాత్మ ఎట్లాగ పెట్టినారో దాంట్లో సంతోషంగా వండుకొని ఆయన నామస్మరణ ధ్యానం చేస్తూ పోవాలి. కావాలంటే భావం వండుకూడదు, త్యాగం చేయాలంటే భావం వండుకూడదు. ఆయన ఎట్లాగ పెట్టారు అట్లాగ ఉండి ఆయన చరణంలో ప్రేమ పెట్టుకొని అస్మరణ నామస్మరణ ధ్యానం చేస్తూ పోతూ ఉండాలి. ఎందుకో మందు ఏం లేదు, మన ప్రారంభ కర్మాలు పట్టే ఏమో మనకి దొరకదుంది, దొరుకుతుంది, వస్తూ ఉంటుంది. ఇంకో మనం ఆశ పెట్టుకుంటేనే అది అయ్యే పని కాదు. దానికి అంటారు అది కష్టాల నష్టాలకి మళ్ళీ రూపమవుతుంది. దానికే ఆయన మోజులో ఉండాలి, ఆయన ఎట్లాగ పెడితే దాంట్లో వండుకొని ఆయన నామస్మరణ ధ్యానం చేస్తూ పోతుండాలి. చూడండి, రవిదాస్ గారు హరిజన కులంలో పుట్టిన వాళ్ళే మహాత్ములు. చెప్పలి కొట్టుకొని అమ్ముకొని తన జీవిక జరుపుకొని భక్తి చేస్తున్నారు, దాంట్లో దానం చేసేది. మళ్ళా బీద స్థితిలో కుటుంబ పరివారముకే భోజనాలకి చాలా కష్టంగా ఉంటుంది, అయితేనే ఆయన దాంట్లో ఆనందం పడేది. ఆయన ఈ స్థితి పరిస్థితి చూసి పరమాత్మకు కరుణ కలిగింది, దయా కలిగింది. ఆయన ఏం చేసేది, ఆయనతో ఒక బాక్స్ ఉంది పూజ చేసేది, దాంట్లో హెండి నాణ్యాలు రెండు రెండు పెట్టిపోయేది పరమాత్ముడే. ఆయన పూజ చేసే బాక్స్ తీస్తే హెండి నాణ్యాలు భయం అయిపోయా, ఇంకో ఎవరు దొంగతన చేసి పెట్టిపోయినారేమో, ఇది ఎవరిది ఏముంది, నాది కాదు, ఇంకో పూజ చేసేది విడిచిపెట్టే పక్కకి పెట్టేసి. మళ్ళా ఆకాశవాణి అయింది, లేదు ఎవరు బేరే వాళ్ళది కాదు, ఎవరు పెట్టుకోలేదు, అది నీ స్థితిగతి సరిలేదంటే నేనే పెట్టినాము, నీ ప్రసాద రూపంగా స్వీకారం చేయి, అప్పటి నుంచి స్వీకారం చేస్తున్నారు. చూడండి వాళ్ళకి ఎంత భయం. మళ్ళీ దాంట్లో దానికి అమ్ముకొని తను ఇది చేసేది, దాన ధర్మం చేసేది, అట్లా చేసే చూరు చేస్తున్నారు.
అట్లా అట్లా అలాగా మనకి త్యాగం చేయాలంటూ భావం ఉండకూడదు. మళ్ళీ అన్ని సంగ్రహ చేయాలా ఇంకో కావాలంటూ భావం ఉండకూడదు. పరమాత్మ ఎట్లాగ పెట్టినారో దాంట్లో వండుకొని భక్తి చేస్తూ పోవాలి, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. చూడండి, ఇదే జగన్నాథ్పురిలో కర్మాబాయి కర్మాబాయి అయింది. ఆమె భక్తిలో చాలా ముందెక్కిపోయింది. అంటే జగన్నాథ్ భక్తి చేస్తుందే కృష్ణ, జగన్నాథ్ అంటే కృష్ణ, విష్ణు కృష్ణ. ఆ కృష్ణకి బాల అవస్థలో, ఆ జగన్నాథ్కి ఒక బాల అవస్థలో ఆయన ఆమె భక్తి చేస్తుండే. పొద్దున లేస్తానే స్నానం చేస్తుండే. ఫస్ట్ ఒక చిన్న పాత్రలో కిచడి పెట్టేది. కిచడి అంటే బియ్యం బేడ అంతా మిక్స్ చేసి పెడతారు. ఫస్ట్ ఆమెకి చింత, లేస్తానన్న అయి పరమాత్మ ఉపవాసంగా ఉన్నారో, బాలవస్థ పరమాత్మ పూజ చేస్తున్నాను, ఫస్ట్ ఆయనకే అన్నం తినిపించాలంటే భావం కలుగుతుంది. దాని కిచడి తయారు చేసి అక్కడ పెడుతుండే. పరమాత్మ ధ్యానం మళ్ళీ పూజ భజన చేసే శురు చేస్తుండే. అప్పుడు జగన్నాథ్ బాలవస్థలో ప్రకటమై, చూడండి ఆమె భావం నుంచి ఆమె పైన వచ్చి కూర్చుంటుండే, కిచడి తినిపిస్తుండే కర్మబాయి ప్రేమ నుంచి. నిజమైన భావం ఉండ నుంచి భగవంతు ప్రకటం అవుతారు. రోజు కిచడి తినిపిస్తుండే. ఒకరోజు ఒక ఆచార్యులు మహాత్ములు వచ్చేసినారు, సాధువు వచ్చేసినారు. ఇవన్నీ అడుగునారు, ఏమమ్మా నీవు ఎట్లాగో భక్తి చేస్తావు అంటే ఇట్లా ఎట్లా చేస్తున్నా, నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. పరమాత్మకే నీవు అస్నానం చేసి కొత్త బట్ట అంతా ధరించి బాగంతా క్లీన్ చేసుకొని స్వచ్ఛ జాగాలు వంట చేసి పెట్టాలా నీవు ఇట్లకి పెడుతున్నావు అంటే ఆయన ఆచారం అంతా చెప్పేస్తున్నారు. అప్పుడు నుంచి ఏమేకే ఇంకేం చేయాలా కాని స్వామి అంట అనుకొని మళ్ళీ పొద్దున లేచి ఇంకా అంత పేడ తెచ్చి అంత క్లీన్ చేసుకునేది, ఆ జాగా స్వచ్ఛ చేసేది, లాస్ట్కి స్నానం చేసేది, బట్ట కొత్తగా ధరించేది. అప్పుడు అస్నానం చేసేప్పుడు ఏమీ బాధ, పరమాత్మ ఉపవాసంగా ఉంటారు, నేను అస్నానం చేస్తున్నాము, పరమాత్మ ఉపవాసంగా ఉంటారు, నేనంతా ఈ భూమి అంతా జాగా క్లీన్ చేస్తున్నామంట, ఏమీ అదే చింత. రోజు లేస్తానే ఖిచడి తినిపిస్తుండే, ఇప్పుడు ఇవన్నీ పంచాయతీ పడిపోయింది. లాస్ట్కే అట్లాగ ఇది చేసి ఖిచడి తయారైపోయింది. తినిపించేప్పుడు అక్కడ జగన్నాథ్పురిలో పండ అంతా ఆరతి చేసే టైం వచ్చేసింది, రెండు ఒకే టైంలో. ఇంకో జగన్నాథ్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు, అక్కడ లేదు. పండితులు అంతా పరదా తీస్తానే జగన్నాథ్ లేదు, అక్కడ గుడిలో లేదు. ఈమె భక్తి నిజమైన భక్తి. ఇక్కడ వచ్చినారు బాల అవస్థలో ఖిచడి తింటున్నారు, అక్కడ వాళ్ళు ఆరతి చేస్తూనే ఉన్నారు, అక్కడ దేవుడు లేవు, దేవునే లేదు. లాస్ట్లో ఎప్పుడు ఖిచడి తినిపించేది అయిపోయిందంటే పారిపోయినారు, ముఖం కడుక్కోనే లేదు పారిపోయినారు, అక్కడ పోయి నిలబడినారు మూర్తి రూపములు. పండ చూస్తారు ఆశ్చర్యం కలిగింది, ఏమా ఇంకో ఎప్పుడుకి ముఖంలో కిచడి అన్నము బేడ అంత కొట్టుకొని వచ్చినారు స్వామి వాళ్ళు, ఏమైంది ఈ రూపంలో వచ్చేస్తున్నారు అంట చూస్తే అంతా అట్లా ఉంది. పిల్లోడు తినప్పుడు ఎట్లా అలాగా వచ్చి నిలబడ్డారు వాళ్ళు. అప్పుడు అడుగుతున్నారేం స్వామి, ఇది ఏమి ఇట్లా రూపంలో వచ్చి మీరు నిలబడినావు అంటే ఏం చేయాలా, మీ ఆర్తి సమయం ఆ కర్మబాయి నాకు ఖిచడి తినిపించే సమయం రెండు సమానం ఒకే టైంలో పడిపోయింది, నేను ఎట్లాగ ఎక్కడ ఉండాలా నేను, దాని కొరకే మీరు పోండి. చూడండి ఒక సాధువు వచ్చి ఆమెకి ఆచారం చెప్పిపోయినారు, ఆమె చాలా బాధపడతా ఉంది, పోయి ఆ సాధువుకి పట్టుకురండి, చూడండి ఎక్కడన్నా పోతూ ఉంటారో కాయబట్టేసుకున్నారు, ఇట్లా గడ్డం ఉంది ఇట్లా ఉంది అంట కమండలు తీసుకున్నారో ఆయన పట్టుకురాండి, ఆ కర్మబాయికి వాళ్ళ ద్వారా చెప్పేయండి, మీరు ముందు ఎట్లా చేస్తున్నారో అట్లా చేయండి, ఈ ధర్మాల కర్మాలు వద్దంట, లేకుంటే ఆమె వినలే మీ మాట వినలే, ఆ సాధువు చెప్పాల. అప్పుడు ఈ పండ అంతా పారినారు, 5 మంది పండితులు పారినారు అంత దిక్కుకే ఒకరు.
సుమారు ఒక 6-7-8 కిలోమీటర్ పోయి పోయి ఒక పల్లెలో సాధు దొరికినారు. మధ్యాహ్నానికి పట్టుకొచ్చినారు. ఇంకో ఆయన పట్టుకొచ్చి కర్మబాయికి అప్పుడు చెప్పించినారు ఆయన ద్వారా, కేమ్మా నీవు స్నానం చేసే పని లేదు, జాగా స్వచ్ఛ చేసే పని లేదు, నీవు ముందు ఎట్లా చేస్తున్నావు, పొద్దున్న లేస్తాను ఖిచడి తినిపించేది ఆ పని చేయి, ఈ ఆచారాలు విచారాలు ఏమొద్దు. మళ్ళీ ఆమెకు సంతోషం అయిపోయింది, ఇంక మంచిదే, ఇవన్నీ చేసుకొని మన పరమాత్మ ఉపవాసం ఉంటారు అని చెప్పు అంటే ఆమె లోపల బాధపడుతుండే. అప్పుడు ఆమెకు సంతోషం అయిపోయా. అలాగ ఉంటుంది భక్తి. భక్తి వేరే, భేస్ వేరే. పరమాత్మ డ్రెస్ భేస్కి దొరకలే, భక్తికి దొరకతా. నిజమైన భావం ప్రేమ భక్తి ఉండాలి. దాని కొరకే అదే కబీర్ సాహెబ్ గారు అంటారో, ఆ భక్తితో ఒక మార్గమే వేరే ఉన్నది. ఆ పరమాత్మ మోజలో వండుకొని, ఇప్పుడు మనకే సంత మహాత్ములు ఏం చెప్తారు, మీరు ఆ స్నానం చేసుకొని ధ్యానంలో కూర్చునేలాంటి ఏం అవసరం లేదు, పద్దునే లేచి ముఖం కడుక్కొని ధ్యానం చేయండి, ప్రతి ఒక్క స్థానంలో మీరు నామస్మరణ జపం ధ్యానం చేసుకోవచ్చు, ఇట్లా స్వచ్ఛమైన జాగాలో కూర్చునేలా, లేకుంటే రోజు కూర్చునే ఆసనంలోనే కూర్చొని చేయాలంటే న్యాయం లేదు. మీరు యావదొక అవస్థలో, యావదొక కార్యములో, యావదొక సమయములో, ప్రయాణములో మీరు నామస్మరణ చేసుకోవచ్చు. అది భక్తి. భక్తి అంటే భగవంతుడు రూపమయ్యేది భక్తి, గురు రూపం అయిపోయేది భక్తి. దాంట్లో ఇవన్నీ విచారాల్లో ఇవన్నీ ఇది ఉంటే అది భక్తి కాదు, భగవంతుడు తనలో ఉన్నారు. మళ్ళీ ఆయన భక్తి చేసే కొరకు ఆచార విచారాలు ఎందుకో, ప్రేమ కావాల. ప్రేమ మళ్ళీ భక్తి, ఇది రెండు వస్తువులు కాదు. ప్రేమ లేక భక్తి తోతా భక్తి అంటారు, ప్రయోజనం లేదు. దాని కొరకే అంటారు భక్తి చాలా నిర్మలమైన వస్తువు ఉన్నది. భగవంతుడు రూపం అయ్యేది భక్తి, గురు రూపం అయిపోయేది భక్తి. మీరు ఎట్లానే ఉండండి, దాని కొరకే అదే మాట అంటున్నారు. దానికి ఆయన ఎట్లాగ మనకి పెట్టినారు, ఆయన ఎక్కడ మనకి పెట్టినారో అక్కడ ఉండి అదే రూపంలో ఆయన అస్మరణ చేస్తూ పోతుండేది భక్తి. మళ్ళీ ఏమంటున్నారో, సాధునికే సత్సంగమే, రహే నిస్సదిని భీనారే. సత్సంగములో పోతుండండి, సత్సంగములో పోయి అదే రూపం కాండి. సత్సంగం ఇని ఈ చెవు నుంచి ఇని ఈ చెవు నుంచి ఇడిసి పెడితే ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాల సత్సంగం వింటే మనలో మార్పు రాదు. సత్సంగం ఇని విచారం చేసుకునేలా మహాత్ములు ఏమంటున్నారు, దానికి ఆచరణలో తీసుకురావాల, నడాల, దాని ప్రకారం నడాల. అప్పుడు చూడండి సత్సంగంలో మనలో ఎంత మార్పు వస్తుంది. సత్సంగమే మనలో మార్పు తీస్తుంది. సత్సంగం అంటే సామాన్యమైన వస్తువు కాదు. బార్ముఖి వేశ్య ఒక వారం భజన ధ్యానము, వాళ్ళ భజన భక్తి రూపము కీర్తన ఇని ఆమెలో పరివర్తన అయిపోయింది. ఆమె మనం చేసింది, విచారం చేసింది, ఆచరణలో తీసుకొచ్చింది, పరివర్తన అయిపోయింది. అలాగా సత్సంగంలో పవర్ ఉంటుంది. దానికి అంటున్నారు మీరు సాధు సంత మహాత్ముల సత్సంగంలో పోతూ ఉండండి, ఇని దానికి ఆచరణలో తీసుకురావాల, ఆచరణలో తీసుకురండి, మీలో పరివర్తన అయిపోతుంది, భక్తి జాగ్రత్త అవుతుంది, వికార్య సిద్ధి అయిపోతుంది. దాని కొరకే అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, భక్తి ప్రమాణం ఏమిటి అంటే ఆ మన మనసే శబ్దరూపం కావాల. చేపకే నీళ్ళకి ఎట్లాగా సంబంధం ఉంటుంది, ఆ చేపకి నీళ్ళ నుంచి కడిగకి పెడితే ప్రాణమిడుస్తుంది కానీ ఆ నీళ్ళు ఇడిసిపెట్టి ఉండాలి. అలాగా ఆ శబ్దకే మన మనసుకే కనెక్షన్ కావాల. ఆ నాద ఆధారం ఇడిసిపెట్టి మనసు కడగకపోకూడదు, ఎప్పుడూ అదే రూపమై ఉండాల, అప్పుడు మీ కార్యసిద్ధి అయిపోతుంది.
నామరూపమై ఉండాలా లేకుంటే నాదరూపమై మనసు ఉండాలా? సహజంలో మన కార్యసిద్ధి అయిపోతుంది. మనము ఇంటిలో ఉంటే అంత, కుటుంబ పరివారంలో ఉంటే అంత, అడవిలో ఉంటే. మనం అడవిలో కూర్చొని సంసార చింత చేస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? అన్ని విడిచిపెట్టిపోయినాము, కాయబట్టి రుద్రా చేసుకున్నాము, అడవికి పారిపోయినాము, అక్కడ పోయి సంసార చింత చేసుకుంటే. మనం ఎక్కడ సంసారంలో ఉండంటే శరీరం అక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉంది? అక్కడ మనం మళ్ళా సంసారంలో ఉండుకొని మనసు పరమాత్మ నామంలో ఉంటే మనం ముక్తి దొరికిపోతుంది. మనం ఎక్కడ పరమాత్మలో ఉన్నట్టే. దానికి మనసులో మార్పు రావాలా, మనసు పరమాత్మ నామరూపం కావాలా, నాదరూపం అయి ఉండాల, అప్పుడు కార్యసిద్ధి అయిపోతుంది. జే మళ్ళీ ఏమంటున్నారో, ఇప్పుడు భక్తి మార్గంలో నడిసేప్పుడు ఒక ఆటంకాలు అహంకారం అభిమానం, ఇదో ఒక పెద్ద ఆటంకము. యావదో ఒక భక్తి మార్గంలో నడిసేప్పుడు భావం వస్తూ ఉంటుంది, మేమంతా శ్రీమన్ సాహుకారు ఎట్లా భక్తి చేస్తే లేకుంటే సత్సంగంలో పోతే ఎవరు చూస్తే ఏమనుకుంటారేమో. భక్తి మార్గంలో మనం నడుస్తుంటే ఎవరు చూస్తే ఏమనుకుంటారేమో అంటే ఇవి ఒక చెడుపు. దానికో అంటే ఈ అహంకారం మీరు ఆ ప్రకారం మీరు దూరం చేసేయండి. ఎట్లాగ? ఇప్పుడు చూడండి, అవ్వాలు సాసు అంటారు, అవ్వాలు అదో మసీన్లో వేస్తారు, నూనె బయట వచ్చేస్తుంది, అది పిండి బయట పడుతుంది, దాంతో అది వేరే పడిపోతుంది, దాంట్లో మళ్ళీ నూనె ఉండలేదు, నూనె కడగక వచ్చేస్తుంది, అది పిండి రూపంగా బేరకు పడుతుంది. చూడండి హిండి అంటారు. అలాగా అది ఎట్లాగ రెండు ఎడిసిపెడుతుంది, అట్లాగా మనం అహంకారం ఎడిసిపెట్టాలంట. అహంకారం పట్టుకొని భక్తి చేస్తే అది భక్తి కాదు అంట. మనలో దీనితో నమ్రత రావాలా, మనం చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళు కావాలా, అప్పుడు భక్తి మార్గంలో నడాల కార్యసిద్ధి అవుతుంది. కొంచెం మాత్రం అహంకారం వచ్చేస్తే కార్యసిద్ధి అయ్యాలి. దాని కొరకు అంటారు, ఇలాగా దీనికి దూరం చేయండి, దూరం చేసుకొని భక్తి చేయండి. మళ్ళీ భక్తి మార్గంలో నడిచేప్పుడు మనసులో దయా కలిగి ఉండాలి. దయాబిన్ సిద్ధి బి కసాయి, దయా లేకపోతే సిద్ధ పురుషుడు కానీ ఓ కసాయి సమానమే. వాళ్ళు ఎట్లా వాళ్ళు మహాత్ముడని కానీ వాళ్ళ లోపల దయాభావం లేకపోతే ఒక కసాయినే. దాని కొరకే మనసులో దయా కలిగి ఉండాల, గురు చరణంలో నమ్మక ఉండాల, మళ్ళీ ఈ భావం పెట్టుకొని మనం భక్తి మార్గంలో ఉండాల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. దాని కొరకే అంటున్నారు, ఒక విశ్వాస నమ్మక, మళ్ళీ దయాభావము కరుణ ఇవన్నీ పెట్టుకొని మనం జీవుపై ప్రతి ఒక్క జీవుపైన దయాభావం ఉండాల. ఎందుకో ప్రతి ఒక్క జీవులో పరమాత్మ ఉన్నారు, లేదంటే లేదు. ప్రతి ఒక్క జీవములో ప్రతి ఒక్క ప్రాణిలో పరమాత్మ ఉన్నారు. పరమాత్మ ఇల్లే మానవ శరీరమే కాదు, ప్రతి ఒక్క ప్రాణి శరీరమే. ఎక్కడ ఆత్మ ఉందంటే అక్కడ పరమాత్మ ఉండే ఉంటారు. దాని నుంచి ప్రతి ఒక్క జీవుపైన ఒక దయాభావం కలిగి ఉండాలి. దాని కొరకే సంత మహాత్ములు ఏం చెప్తారు, ఋషి మునిలో శాకాహారి భోజనం అంటారు. ఎందుకంటే దీని ప్రభావం పడుతుంది, జేసా కావే అన్న వైసా హోవే మన్, జేసా పీవే పానీ ఐసా ఆవే బాణి. అంటే మన ఆహార దోషాలు మన మనసుపైన ప్రభావం పడుతుంది. చూడండి ఆహారం, ఇప్పుడు హింసక ప్రాణిలో ఉంటారు చూడండి, సింహం పులి చిత్త, ఆ ప్రాణి హింసక ప్రాణిలు, మాంసం తినే ప్రాణిలు. అది అడవిలో ఎప్పుడు దాచుకొని ఉంటారు, బయటకు వచ్చలేదు వారు, దాచుకొని ఉంటారు, కోపం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ శాకాహారి చేసే ప్రాణి ఇప్పుడు చూడండి, ఎద్దు బర్రెలు వంటి
ఏనుగు మనలో పారాడుతా ఉంటుంది. ఎంత పెద్ద శరీరం, దానికి భయం తక్కువ. మళ్ళీ మనలో పారాడుకొని ఉంటుంది సస్యహారి శాకాహారి ఉండే నుంచి, దానికి భయం ఉండలేదు. దానికి ఉంటుంది అడవిలో బయట వచ్చలేదు, కోపం ఎక్కువ భయం ఎక్కువ. దాని నుంచి అంటున్నారు ఆహార దోషాలు దానిలో ప్రభావం పడుతుంది. ఋషి మునిలో అన్ని విచారం చేసుకొని అన్న ఆహారము పండు ఫలహారము ఇవన్నీ తిని మనం భక్తి చేసుకోవచ్చు. దీనిలో సాత్విక బుద్ధి మనలో కలుగుతుంది, సాత్విక భావం కలుగుతుంది, దయా మన భావం లోపల వస్తుంది, లేకుంటే దయాభావం రాదు. దాని కొరకు అదేమంటున్నారో నమ్మక దయా కలిగి మనం భక్తి మార్గంలో నడాలి. ఈ లోపల పెట్టుకొని మనం నడాలి, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. జే కొరకే అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు పరమారత్కే పరమారత్ మే దేత శిర్ కుచ్ బిలంబ నా కినారే. పరమార్థలో మీరు శిరస్ ఇచ్చే కొరకే మీరు బిలంబ లేటున చేయొద్దు అంట. ఎందుకో ఇట్లా అమూల్యమైన మానవ శరీరం పరమాత్మ ఇచ్చింది తన ముక్తి కోరికే, భక్తి కోరికే. ఈ కార్యం మనం ఇదే శరీరంలో చేసుకోవచ్చు, కానీ ఈ ఆత్మ ఈ మానవ శరీరం విడిచిపెట్టి కింద శరీరంలో వెళ్ళిపోతే శెట్ట సామ్యాల్లో పురుగు పాం శరీరంలో గొర్రెలు మేకాయి, అప్పుడు భక్తి చేసాక అవుతుందా? ఎప్పటికీ అయ్యా. దాని కొరకే అంటారు ఇస్ దేహికో లోచే దేవా. ఇట్లా అమూల్యమైన మానవ శరీరానికి దేవీ దేవతను కోరుతారు, వాళ్ళకి దొరకేది కష్టం. ఎందుకో దేవీ దేవతలకి మనకింత అధికారం ఎక్కువ ఉండొచ్చు, మనసులో పవర్ ఉండొచ్చు, మనకింత పై స్థానంలో ఉండొచ్చు, అయితే వాళ్ళ బంధనంలో ఉన్నారు. అక్కడ నుంచి పై మండలాలు వాళ్ళు పై ఎక్కే అధికారం లేదు. అంతే ఒక మానవుడు మానవ శరీరంలో ఆత్మ గురువు సన్నిధానంలో పోయి వాళ్ళ చెప్పిన ప్రకారం నడిసి సాధనం చేసుకొని వాళ్ళకింత పై మండలాల్లో పోతారు, దేవి దేవతకింత పై మండలాల్లో వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి చూసి వాళ్ళను కోరుతారు, పరమాత్మ నాకున్న మానవ శరీరం ఇవ్వండి, నేను గురు సన్నిధానంలో పోయి భక్తి చేసి ముందేకి పోతామంట. ఇస దేహికో లోచే దేవా. ఇట్లా అమూల్య మానవ శరీరానికి దేవి దేవతను కోరుతారు, వాళ్ళకి దొరకది దుర్లభ. అట్లా అమూల్యమైన సమయం పరమాత్మ దయా చేసి ఇచ్చినారు మానవ శరీరం. ఎందుకు ఇచ్చినారో తన భక్తి కోరికే, తన ఆత్మ ఉద్ధారం చేసే కోరికే. ఈ కార్యం మనం ఈ శరీరంలో చేసుకోలేదంటే ఇట్లా అమూల్యమైన సమయం మన చేతి నుంచి వెళ్ళిపోతుంది. ఆత్మపై 84 లక్షల జీవరాశులు పడిపోతుంది, కింద శరీరంలో పడిపోతుంది, అప్పుడు ఏం చేసేకి అవుతుంది? దాని కొరకే అంటారు దీనికి నరనారాయణ శరీరం అంటారు. నరు నుంచి నారాయణ ఆయా సమయం పరమాత్మ ఇట్లా సమయం ఇచ్చినారు, మీ కార్యం మీరు చేసుకోండి. ఇప్పుడు మనం చేసేది ఎవరు ఎవరు కార్యం చేస్తున్నా, కుటుంబ పరివార కార్యం వాళ్ళ కార్యం అయిపోయా, వ్యవసాయం పొలం పని అయిపోయా, వ్యవసాయం దాని పని అయిపోయా, ఆఫీసర్ ఆఫీస్ పని అయిపోయా, మన పని యావ పని కోరికే పరమాత్మ ఇట్లా అమూల్యమైన మానవ శరీరం ఇచ్చి పంపించిందా? తన ఆత్మ ఉద్ధారం చేసే కోరికే, ఆ పని చేసుకోవాలి. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తున్నారు, చూడండి మళ్ళీ మళ్ళీ ఇట్లా సమయం దొరికేది కాదు. ఎప్పుడో పరమాత్మ దయా చేసి ఇచ్చినారు మానవ శరీరం, కోటాను కోటి జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరుకుతుంది. పరంపిత పరమాత్మ కృప నుంచి సద్గురువులు దొరుకుతారు. ఇది రెండు దొరికిందంటే మన కార్యసిద్ధి అయిపోయి, అంటే గురు చరణంలో నమ్మక రావాలా. దాని కొరకు అదే మాట అంటున్నారు, ఇప్పుడు అట్లా టైం కలిసి వచ్చింది, మానవ శరీరం దొరికింది, సద్గురువులు దొరికినారు, ఇప్పుడు ఏం కావాలంటే నామరూపం కావాలా. గురు చండంలో నమ్మక పెట్టుకొని నామరూపం అయి నడాల, అప్పుడు మన కార్యసిద్ధి అవుతుంది, మనలో మార్పు వస్తుంది, మనకి నిజమైన సుఖం మరియు శాంతి తన లోపల మనకి దొరికిపోతుంది. బయట యా వస్తువులు శాంతి లేదు, ధనంలో లేదు, పెద్ద స్థానంలో లేదు, రాజ్యంలో లేదు. శాంతి ఎక్కడ ఉంది? నామములో ఉంది.
మహాత్ములు ఏమంటారో, మీరు నామరూపీ ధనం బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోండి, దాంట్లో శాంతి ఉన్నది, అది మీ జత వస్తుంది, మీకు ముక్తి ఇప్పిస్తుంది, లాస్ట్లో మీ జత వస్తుంది. బయట ధనం ఎక్కడెక్కడే పడి ఉంటుంది, మనం ఎంతక ఖర్చు పెట్టుకొని ఉంటాం, దానికి ఉపయోగం చేసి ఉంటాం, అదే మంది పడి ఉండేది మంది కాదు. బ్యాంకులు ఉంటే అంతే, ఎవరికి ఇచ్చింది అంటే, అంటే ఎంత ఖర్చు పెట్టుకున్నాం అదే మంది, ఇక మిగతా మంది అట్లా. దాని కొరకే నామరూపమైన ధనం అట్లాది కాదు. మనం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకున్నాం మన జత వస్తుంది, అది ముక్తి ఇప్పిస్తుంది మనకే, తన ఊరికి తొలగిపోతుంది, తన కుటుంబంలో సరిపిస్తుంది పరమాత్మ దగ్గరే. దాని కొరకే అంటున్నారో ఆ నామరూపి ధనం అట్లా కావండి, దానికే సంపాదన చేసుకోండి, మీకు సుఖమని శాంతి దొరుకుతుంది. ఇంకో ఈ లోకంలో యా వస్తువులు శాంతి లేదు. దానికే కబీర్ సాహబ్ అదే లాస్ట్ లో అంటున్నారు, కహే కబీర్ మత్ భక్తి కా పరగట్ కర్ దిన్న. ఏమంటున్నారో, ఈ భక్తి మార్గం ఏమిటి ఉంది, దానికి ప్రకటనగా చెప్పినాం, భక్తి అంటే ఎట్లాక చేయాలా, ఇప్పుడు దాని ప్రకారం నడండి, మీ కార్యసిద్ధి అవుతుంది, మీకు ఈ శరీరంలో వచ్చిన సార్థకం అయిపోతుంది. మహాత్ములు ఎప్పటికైనాలే, మీరు ఊరు విడిచిపెట్టండి, కుటుంబ పరివారం త్యాగం చేయండి, అడవికి పోండి అంటే ఎప్పటికీ మహాత్ములు అనేలే. వాళ్ళు ఏమంటారో, మీరు సంసారంలో ఉండండి, మీకు రెండు సంబంధాలు ఉంది, ఇచ్చ తీసుకున్నది ఎనిక జన్మములు మీరు చేసుకోండి, అయితేనా దాని రూపమై చేసుకోవద్దు, నామరూపమై చేసుకోండి, ఇంతే తేడా. ఇప్పుడు మనము లోక రూపమై సంసార రూపమై సంసారం చేస్తున్నాము, మనసులో మనసు పల్టి కావాలి, నామరూపమై సంసారం చేయాలి, అంతే. సంసారం విడిచిపెట్టే పని లే, మనకి ఈ లోక పరలోక రెండు సుఖాలు దొరకపోతుంది. ఈ లోకంలో మనం ఆనందంలో ఉండొచ్చు, ఎప్పుడు మనం నామరూపమై నడుస్తామో గురు కృప మన జత ఉంటుంది, పరమాత్మ కృప మన పైన ఉంటుంది, ఆయన ప్రతి ఒక్క జాగాలో కాపాడుతారు. నామరూపం కాకపోతే సాధ్యమే లేదు, మరి నష్టమేముంది. మనసులో మార్పు రావాలి, యావ మనస్సుకే సంసారరూపి దయం పట్టింది, అదే మనస్సుకే నామరూపి దయం పట్టాల. నామ సుమరన్ కార్యసిద్ధి అయిపో, ఎక్కడికి బయటపోయే పనిలే, నామరూపమై ఉంటే చాలు మనకే, ఆయన దయ ఆటోమేటిక్ గా మన పైన వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటే అవుతుంది, మనం ఏం కావాలంటే ఆయన ఇస్తారు, ఆయన కుల్మాలికుడే. దాని కొరకే నామరూపమై ఉంటే మాత్రం, సంసార రూపమై ఉంటే ఆయన దూరం అయిపోతారు, మళ్ళీ ఆయన సహాయం చేసేలే. దానికే నామరూపం అయితే మన కార్యసిద్ధి అవుతుంది. దాని కొరకే మహాత్ములు అంటారో, దాంట్లో ఏం పోతుంది అంటే మనసే చేయనిచ్చలే, మనసే చేయనిచ్చలే, మనసులో నమ్మక రాదు. మహాత్ములు మన మంచి కొరకే చెప్తారు, అయితేనే మనసు నమ్మక రాదు. మళ్ళీ మరి మనసు సంసార రూపమే అవుతుంది కానీ నామరూపం అయ్యే తయారు లేదా. దాని కొరకే కబీర్ సాహిబ్ గారు అంటున్నారు, ఓ భక్తి మార్గంలో మళ్ళీ భక్తి ఎట్లాగా చేయాలా సిద్ధాంతాల్లో కబీర్ సాహిబ్ అని ఇప్పి చెప్పినారు. దాని రూపం అయితే మనకి ఆనందం దొరికిపోతుంది, ఈ శరీరంలో వచ్చినకే సార్థకం అవుతుంది. ఇన్నిగిపోతే కష్టాలు నష్టాలకి మనిషి పాల్పడతారు, మళ్ళీ ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండేలేదు.
అక్కడిగా. Thank you.